నమస్తే నేను దీప వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇరాన్ మొదలుపెట్టిన దాడులకు ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేయడమే కాదు ఇరాన్ కోలుకోకుండా దెబ్బ కొట్టింది ఈ నేపథ్యంలో ఇరాన్ సైతం ఇజ్రాయెల్ పై ప్రతికారానికి సిద్ధమవుతోంది ఇదే సమయంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దేనికైనా సిద్ధం అంటూ సమరశంఖం పూరించడానికి సిద్ధమైంది ఈ పరిణామాలు యుద్ధానికి దారి తీస్తాయా ఇరు దేశాల బలాబలాలు ఏంటి మద్దతు ఇచ్చే దేశాలు ఏంటి మూడో ప్రపంచ యుద్ధానికి ఈ పరిణామాలన్నీ దారి తీస్తాయా అనే విషయాన్ని ఒక్కసారి ఈ వీడియోలో మాట్లాడుకుందాం హమాస్ హిజ్బుల్లాల నేతల్ని ఇజ్రాయెల్ అంతమొందించడంతో ఇరాన్ ఇజ్రాయెల్ పై ప్రతీకారంతో రగిలిపోతూ బలమైన ఇజ్రాయెల్ పై దాడులు చేయడంతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే శత్రువుల్ని ఏమాత్రం వదిలిపెట్టని ఇజ్రాయెల్ ఇరాన్ కి ధీటుగా బదులిచ్చి దేనికైనా రెడీ అనే సంకేతాలు పంపించింది ఒక రకంగా యుద్ధానికి సిద్ధమని చెప్పినట్లే ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలు యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టేశాయి మిలిటరీ నుండి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వరకు అన్నింటినీ రెండు దేశాలు పటిష్టం చేసుకున్నాయి ఇరాన్ తో పోలిస్తే సైనిక పరంగా ఇజ్రాయెల్ స్ట్రాంగ్ గా ఉంది అయినా సరే తన మిత్రుల్ని అంతం చేసింది అన్న పగ ఇరాన్ ని యుద్ధానికి ఉసిగల్పుతోంది ఇజ్రాయెల్ మొదటి నుండి కూడా రక్షణ రంగానికి భారీ బడ్జెట్ కేటాయింపులు చేస్తుంది ఇది మాత్రమే కాదు అడ్వాన్స్డ్ రిజర్వ్ ఫోర్స్లు మొస్సాద్ లాంటి బలమైన నిఘా వ్యవస్థ అమెరికా లాంటి మిత్ర దేశాల సపోర్ట్ తో ఇజ్రాయెల్ సైన్యం మరింత బలోపేతమైంది ఇరాన్ ఎక్కువ జనాభాతో పెద్ద సైన్యం కలిగి ఉంది అయితే రెండు దేశాలకు భిన్నమైన బలాలున్నాయి టెక్నాలజీ స్ట్రాటజీ ఇక్కడ కీలక పాత్ర పోషిస్తోంది దాదాపుగా 90 మిలియన్ల జనాభా కలిగిన ఇరాన్ లో 6 లక్షల మంది క్రియాశీల సైనిక సిబ్బంది 350,000 మంది రిజర్వ్లు అదనంగా 220,000 పారామిలిటరీ బలగాలు ఉన్నాయి ఇజ్రాయెల్ 10 మిలియన్ల జనాభాను కలిగి ఉంది 170,000 క్రియాశీల సైనిక సిబ్బందిని 465,000 రిజర్వర్లను కలిగి ఈ దేశం ఉంది మరి ఈ లెక్కలన్నీ చూస్తే ఇరాన్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది అయితే ఇజ్రాయెల్ అత్యాధునిక ఆయుధాలు అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ బలమైన అంతర్జాతీయ సంబంధాలతో బలంగా మారింది ఎక్కువ ట్యాంకులు ఫిరంగి దళాలు సాయుధ వాహనాలతో ఇరాన్ పెద్ద సైన్యాన్ని కలిగి ఉంది అయినప్పటికీ ఈ పరికరాలు చాలా పాతవి అంతర్జాతీయ ఆంక్షల ఫలితంగా ఇరాన్ లేటెస్ట్ టెక్నాలజీని పొందలేకపోయింది ఇరాన్ దళాలు వాడుకలో లేని పరికరాలతో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇరాన్ వద్ద పాత విమానాలు ఉన్నాయి వీటితో పోలిస్తే ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన వైమానిక దళాలలో ఒకటిగా ఉంది వందల కొద్ది F-15 F-16 F-35 జెట్ ఫైటర్లు ఉన్నాయి వీరి దగ్గర అయితే కొన్ని రష్యన్ ఇంకొన్ని మిగ్ మోడల్స్ తో పాటుగా యుఎస్ తయారు చేసిన F-4 F-5 F-14 జెట్లు ఇజ్రాయెల్ సొంతం ఇక ఈ రెండు దేశాల మధ్య ఎయిర్ మిసైల్ సామర్థ్యాలు కీలక పాత్ర పోషిస్తాయి బాలిస్టిక్ క్రూయిజ్ మిసైల్స్తో ఇరాన్ మిస్సైల్ నిల్వలు చాలా కలిగి ఉంది లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇరాన్ తన సరిహద్దుల్ని దాటి లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగపడతాయి ఇవి సులువుగా ఇజ్రాయెల్ నగరాలను చేరుకోగలవు ఇరాన్ మిస్సైల్స్ యుద్ధంలో విజయం సాధించడానికి సరిపోవు అని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక ఇజ్రాయెల్కి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమే ప్రధాన బలం ఐరన్ డోమ్ టెక్నాలజీ కొన్ని సంవత్సరాలుగా వేలాది రాకెట్లు మిస్సైల్స్ ని అడ్డుకుంటూ ప్రభావవంతంగా పనిచేస్తోంది ఒకవేళ ఇరాన్ తో వివాదం ముదిరితే ఇజ్రాయెల్ మరింత అడ్వాన్స్డ్ సిస్టంలపై ఆధారపడుతుంది డేవిడ్ స్లింగ్ అనే వ్యవస్థని షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్రూయిజ్ మిస్సైల్స్ ని అడ్డుకునేందుకు రూపొందించింది ఇక యూరో 2 యూరో 3 అనే ఇంటర్సెప్టర్లను లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ ని అడ్డుకునేందుకు ఇది ఉపయోగిస్తోంది ఇరాన్ వద్ద S-300 S-400 వంటి ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ ఉన్నాయి ఇవి చాలా అధునాతనమైనవి విమానాలు మిస్సైల్స్ ని కూల్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి అయితే ఇజ్రాయెల్ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రభావం ముందు ఇవి నిలబడవు ఇక ఇజ్రాయెల్ కి ప్రధాన బలం మిత్ర దేశాలు ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ యూరోపియన్ మధ్య ప్రాచ్య దేశాలు వీరికి బాగా సహకరిస్తాయి ఇది ఇజ్రాయెల్ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేయడమే కాకుండా అధునాతన టెక్నాలజీ ఇంటెలిజెన్స్ అందిస్తోంది ఇరాన్ కు మిత్ర దేశాలు చాలా పరిమిత సంఖ్యలో ఉన్నాయి ఇప్పటి వరకు హమాస్ హిజ్బుల్లా హౌతీ వంటి గ్రూపుల ద్వారా ప్రభావాన్ని చూపించింది ఇప్పుడు వాటి బలం తగ్గడం ఇరాన్ కి పెద్ద మైనస్
ఇక ప్రస్తుతం ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేవని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీన్ని అధికారికంగా ఏ నివేదికలు ధృవీకరించలేదు. ఇక ఏ దేశాలు ఎవరికి సపోర్ట్ అనే విషయం మాట్లాడుకుందాం. ఇజ్రాయెల్ కి అమెరికా మద్దతు కీలకం. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఇజ్రాయెల్ ను మిత్రదేశంగా అమెరికా భావిస్తోంది. అమెరికాలో డెమోక్రాట్లు లేదా రిపబ్లికన్లు ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఇజ్రాయెల్తో మాత్రం చాలా స్నేహంగా ఉంటారు. అయితే ట్రంప్ గెలిస్తే ఈసారి నిర్ణయం ఎలా తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు కీలకం. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యాన్ని అధునాతన సైన్యంగా తీర్చిదిద్దేందుకు వేల కోట్ల రూపాయలను అమెరికా ఖర్చు చేసింది. ఇక ఫ్రాన్స్ కూడా ఇజ్రాయెల్ వైపే ఉంటోంది. ఫ్రాన్స్తో పాటు జర్మనీ, ఇటలీ, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ వంటివి కూడా ఇజ్రాయెల్కి మద్దతుగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఉత్తరాఫ్రికాలోని చాలా దేశాలకు ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు లేవు. ఇక ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే ముస్లింలను ఎవ్వరూ అడ్డుకోలేరని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమినే ఇప్పటికే స్పష్టం చేశారు. అలాగే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అన్ని ముస్లిం దేశాలు ఏకం కావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇక గతంలో మోదీ ఇజ్రాయెల్కు అనుకూలంగా మాట్లాడారు. అయితే యుద్ధాన్ని సమర్థించే పరిస్థితి మాత్రం ఉండదు. ఇక ఇరాన్తో చైనాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఇరాన్ వైపే చూడొచ్చు. అరబ్ దేశమైన జోర్డాన్ కూడా ఇరాన్ వైపు ఉండొచ్చు. ఇది కాకుండా ఇజ్రాయెల్ను మొదటిగా గుర్తించిన ముస్లిం దేశం తుర్కీ. ఇజ్రాయెల్ వైపే ఈ దేశం కూడా ఉండొచ్చు. అలాగే సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఖతార్ తటస్థంగా ఉండే ఛాన్స్ ఉంది. మొత్తంగా ఇజ్రాయెల్ వైపు అమెరికా బలంగా ఉంది. యుద్ధం ముదిరి ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తుంది అనుకుంటే ఇరాన్ వైపు చైనా, రష్యా దిగే ఛాన్స్ ఉంటుంది. అదే కనుక జరిగితే మూడో ప్రపంచ యుద్ధం రాయడానికి పెద్దగా సమయం పట్టదు. అయితే ఆ పరిస్థితి రాకూడదనే ప్రపంచం అంతా కోరుకుంటుంది. మరి ఈ రెండు దేశాలు ఎలా స్పందిస్తాయనేది యుద్ధం జరుగుతుందా లేదా అనే దానిని నిర్ణయించబోతున్నాయి.